अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। फर्ज नमाज अंटे फर्ज नमाज अंटे प्रति रोज चेसे ऐदु नमाजुलु फजर, जोहर, असर, मगरिब, इशा। ई ऐदु नमाजुल तर्वात गोप्प नमाज एदि अंटे तहज्जुद नमाज अनि प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु चेप्पारु अनि అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ముస్లిం హదీస్ గ్రంథంలోని 2756 హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. తహజ్జుద్ నమాజ్ రాత్రి పూట చదువుతారు. రాత్రి ఫజర్ కంటే ముందు మరి అర్ధరాత్రి తర్వాత ఈ యొక్క చివరి భాగంలో ఈ యొక్క తహజ్జుద్ నమాజ్ అనేది చదవటం జరుగుతుంది. ఆ టైంలో అల్లా సుబ్హానా తాలా మొదటి ఆకాశంలోకి వస్తారు అని, అల్లా ఏడవ ఆకాశం మీద అర్షనే పీఠం మీద ఉన్నారు, మరి ఆయన మొదటి ఆకాశంలోకి ఆయన ఆ టైంలో వచ్చి ఇలా చేతులు చాపి ఎవరైతే ఈ టైంలో వారి యొక్క నిద్రని సాక్రిఫైస్ అంటే త్యాగం చేసి మేల్కొని ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, ఎవరికి ఏం కావాలో ఈ టైంలో నన్ను అడగండి అని చెప్పి అల్లా అలా వస్తారు అని అనేక రకాల ఖురాన్లో ఇస్లాంలో అనేక రకాల హదీసులు దీని గురించి చెప్పబడ్డాయి. మరి ఈ యొక్క తహజ్జుద్ నమాజ్ ఎన్ని రకాతులు, ఎలా చేయాలి, దీంట్లో చదివే సూరాలు, దీంట్లో చదివే దువాలు, మరి ఇంకా దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఇంకా దీనికి ముందు ఇంతకుముందు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు కానీ సహాబాలు కానీ ఎవరు దీన్ని ఎలా ఆచరించి చూపించారు, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అని అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క నమాజ్ పద్ధతులను, ఆరాధన పద్ధతులని, జీవన పద్ధతులని మాకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా తెలియజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.